5 years. నిజంగా అండి, ట్యాక్స్ కట్టే వాళ్ళు రక్తం సలసలసల మరిగిపోయింది అన్నమాట ఈ వార్త కనుక వింటే. ఎంత దారుణం. పెళ్లి కాలేదా మీకు? మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 40 సంవత్సరాలు మీకు దాటాయా? రైట్, పెన్షన్ అప్లై చేసుకోండి, పెన్షన్ ఇస్తా. ఏంద్రా బాబు ఈ కథ అంటే, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? సబ్సిడీలకు మేము విరుద్ధం, ఉచితాలకు విరుద్ధం అంటారు. అవి సొల్లు కబుర్లే. కేంద్రంలో ఉన్న పెద్దలేమో ఈ కబుర్లు చెప్తారు, బట్ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులేమో హెయి హడావడంతా నార్మలే. తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరైతే ఉన్నారు ముఖ్యమంత్రి, త్వరలో ఇంకో నెలలోపు 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెళ్లిగా అనేటువంటి వాళ్ళు, పింఛన్ కోసం అప్లై చేసుకోండి. ఆదాయం 180,000 రూపాయల లోపు ఉండాలి. ఆడవారైనా మగవారైనా 180,000 రూపాయల లోపు మీ సంవత్సర ఆదాయం ఉంటే, మీకు పెళ్ళి కాకుండా ఉంటే పెన్షన్ అప్లై చేసుకుని పెన్షన్ ఇస్తాం. ఎంత ఇస్తారనేది చెప్పలే, మరల చేసుకుని. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమట ఈ హర్యానాలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే అరౌండ్ 55 దాటిన పర్సన్ ఒక ఆయన, నాకు పెళ్ళి కాల, నేనేమో వృద్ధుణ్ణి కాదు, నాకు పింఛన్ ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఒక్కడిని నాకు ఏ ఆధారాలు లేవు అంటూ ఉంటే, అప్పుడు అన్నాడట, 40 సంవత్సరాలు పైబడి ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నారో వాళ్ళందరూ పింఛన్లు ఇస్తాం, త్వరలో మేము ప్రవేశపెడతామని చెప్పేసి. ప్రస్తుతం అయితే వృద్ధులకి ఏదైతే పింఛన్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు పెంచుతూ ఉన్నానని చెప్పేసి అన్నారు. నేను ఆల్రెడీ మన తెలంగాణలో ఖమ్మం సాపులు అనుకుంటే రాహుల్ గాంధీ చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి. సరే ఏంది సామి ఇది? ఒకప్పుడు పెన్షన్ అంటే వృద్ధులకి, తర్వాత ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకి, వికలాంగులకి, వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈ పెన్షన్ అంటే ఏంటి? సామాజికంగా వాళ్ళు పడే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆర్థికంగా అవి ఓవర్కమ్ చేయటం కోసం ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయం. అది కాస్త ఇప్పుడు ఎలా అయిపోయింది, ఓటు బ్యాంక్గా మార్చడానికి వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి సైతం 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 40 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నాడు. అది అతిగతిని దానికి ఇంకేదో వేరే పథకం మీద పెట్టున్నారు జగనన్న, అదో ఇదనో ఏదో. సో ఈవిడక మెయిన్ ఇంటెన్షన్ బహుశా మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ దరిద్రపు దిక్కుమాలినటువంటి ఈ స్కీములు, ఈ ఉచితాలు ఇటువంటివి ఉండవండి. ఇదేం దారుణం అండి, నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకోకుండా ఉండండిరా, మేము పెన్షన్ ఇస్తాం అని చెప్పినట్టుకుంది. ఇది చాలా చాలా, నాకైతే అస్సలు నచ్చలేదు ఇది.